హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ట్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెలైకోల్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ జమిలి వస్తే జగన్కే బెటర్ ఈ రీజన్స్ చూడండి దేశంలో జమిలీ ఎన్నికలు వస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్న చర్చ సాగుతోంది టీడీపీ అధినేత చంద్రబాబు అంచనాలైతే పొరపాటునో గ్రహపాటునో జగన్ని జనం నిత్తన పెట్టుకున్నారని ఉంది మరోసారి కనుక జనం చేతికి ఓటు హక్కు ఇస్తే మాత్రం ఖచ్చితంగా తప్పును దిద్దుకుంటారని అతి నమ్మకంతోనే ఆయన ఉన్నారు అయితే జగన్ మీద కేవలం మోజుతోనే ప్రజలు ఓటు చేశారా మరేమీ చూడలేదా అన్న చర్చ కూడా ఉంది జగన్ అంటే ఒక వ్యక్తి అని చంద్రబాబు నేటికే అనుకోవడం వల్లనే ఇలాంటి అంచనాలకు వస్తున్నారు అని కూడా విశ్లేషిస్తున్నారు జగన్ వైఎస్ఆర్ కుమారుడి హోదా నుంచి ఒక బలమైన రాజకీయ నేతగా చాలా కాలం క్రితమే దిగారు రెండు వేల పన్నెండు ఎన్నికల్లో మాత్రమే వైఎస్ఆర్ సానుభూతి కార్డు జగన్కి పనిచేసింది రెండు వేల పద్నాలుగు నుంచి జగన్ సొంత వ్యూహాలు ఆయన రాజకీయ దీక్షా దక్షతలే వైసీపీ గెలుపు ఓటములకు కారణమవుతున్నాయి ఇక ఇప్పుడున్న జనరేషన్కి వైఎస్ఆర్ అంటే జగన్ తండ్రి అని మాత్రమే తెలుసు అందువల్ల జగన్ తనకంటూ సొంత ఇమేజ్తోనే ఇప్పుడు శక్తివంతమైన నేతగా ఏపీ రాజకీయాల్లో ఆవిర్భవించారు అనుకోవాలి ఇక జగన్కి తండ్రి వారసత్వంతో పాటు కాంగ్రెస్ వారసత్వం కూడా ఉంది ఆ పార్టీకి ఉన్న బలమైన పునాది కూడా జగన్ వెంట గట్టి ఓటు బ్యాంకుగా వచ్చింది జగన్కి ఓటేసిన జనాలు పూనకంతో వేశారు అని చంద్రబాబు అంచనా కడుతున్నారు అది కూడా తప్పు అని అంటున్నవారు ఉన్నారు జగన్ మీద ఒక విశ్వాసంతోనే జనాలు ఓటు వేశారు అంతేకాదు ఆయనకు పార్టీ పెట్టిన మొదటిసారే అధికారం అప్పగించలేదు పదేళ్ల పాటు జగన్ని పరీక్షించిన మీదటనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పగ్గాలు అందించారు ఇక జగన్ సంక్షేమ పథకాలు ఎంత లేదనుకున్నా ఓరకే పోవు అన్న మాట కూడా ఉంది ఇక ఐదేళ్ల పాటు జగన్ పాలన పూర్తి చేస్తే చివరి ఏడాది ఆయన సర్కార్ మీద యాంటీ ఇంకంబెన్సీ పెరిగే ఛాన్స్ ఉంది హఠాత్తుగా జమిలీ ఎన్నికలు వస్తే మాత్రం జగన్కే లాభం అన్న విశ్లేషణ కూడా ఉంది ఇప్పుడు అప్పట్లో అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ కేవలం ఏడాదిన్నరకే వెన్నుపోటు కారణంగా పవర్ పోగొట్టుకున్నారు దాంతో సానుభూతి వెలువలా వచ్చి ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రెండవ మారు అంతకంటే ఎక్కువ సీట్లు గెలిచి సీఎం అయ్యారు ఇప్పుడు జగన్కి కూడా ఈ తరహా సానుభూతి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఐదేళ్ల పాటు జగన్కి పాలించమని జనం ఓటేశారు మధ్యలో కేంద్రం జమిలీ ఎన్నికలను అందిస్తే ఏపీలో కొత్తగా రాజకీయం ఏమీ మారదు అన్న చర్చ కూడా ఉంది పైగా జగన్ అధికారానికి కేంద్రం కత్తెర వేసిందన్న సానుభూతి కూడా వర్కౌటై మరోమారు సీఎం అయ్యేందుకు జనం ఓటెత్తుతారని కూడా అంటున్నారు ఇక నూట యాభై ఒక్క సీట్లతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వస్తే రెండు వేల ఇరవై రెండు జమిలీ ఎన్నికలు జరిగితే కాస్త అటు ఇటుగా సీట్లు దక్కి మళ్ళీ వైసీపీకే పట్టం కట్టినా ఆశ్చర్యం లేదని రాజకీయం తెలిసిన వారు అనే మాటగా ఉంది